గుంతలు ఉన్న గ్రామీణ లింక్ రహదారుల మరమ్మతులకు 1070 కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం నుంచి పాలనామోదం వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు. వ్యాపార మార్కెట్ కమిటీ సెస్ నిధులు బ్యాంక్ రుణాలతో చేపట్టే ఈ పనులు ప్రారంభించిన 6 నెలల్లో ఇవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు త్వరలో విడుదల చేస్తామన్నారు. సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. 5000 కోట్ల ఏఐఐబి నిధులతో చేపట్టే 6513 కిలోమీటర్ల రహదారులు, శ్రీకాకుళం పశ్చిమ గోదావరి జిల్లాలో దెబ్బతిన్న 800 కిలోమీటర్ల రహదారులను 2023 నాటికి పూర్తి చేయాలి అని వివరించారు.